గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యంలో స్టోర్ రూమ్స్ వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మన గురువాస్తు ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇది ఏదైతే రూమ్ ఉందో మనం అపార్ట్మెంట్ ఒకటి విజిట్ చేయడం జరిగింది. అపార్ట్మెంట్లో దక్షిణం ఫేసింగ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్, అది ఈశాన్యంలో బెడ్రూమ్ అనేది రావడం జరిగింది. నైరుతి ఈశాన్యంలో రెండింటిలో బెడ్రూమ్ రావడం జరిగింది. నైరుతిలో బెడ్రూమ్ జనరల్గా బెడ్రూమ్ కింద వాడుకుంటున్నారు. ఈశాన్యంలో వచ్చినటువంటి ఈ బెడ్రూమ్ని స్టోర్ రూమ్ కింద వాడుకుంటున్నారు. వాళ్ళు కంప్లీట్గా కూడా వాళ్ళకు ఉన్నటువంటి వేస్ట్ మొత్తాన్ని కూడా ఈ రూమ్లోకి తీసుకొచ్చి వేసేస్తున్నారు. అందులోనూ ఇక్కడ మీకు ఇంకోటి గమనించినట్లయితే ఈశాన్యం రూమ్లో పడమర గోడకి ఇక్కడ బలంగా షెల్ఫ్లు అనేవి కట్టి ఉన్నాయన్నమాట. అంటే ఎత్తుగా బాగా షెల్ఫ్లు అనేవి కట్టి ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈశాన్యంలో ఎప్పుడైతే ఇలాగ మనం వేస్ట్ అనేది వాడతామో చిన్నపిల్లలకి సంబంధించి ఎక్కువగా కూడా మనకి భావాలని వాళ్ళ యొక్క భావాలని ఎక్కువగా స్పష్టంగా చెప్పలేకపోవటం, అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్లలకి అయితే ఏంటంటే మాటలు వచ్చేటువంటి చిన్నపిల్లలకి నత్తి రావడం, తర్వాత యజమానికి అభివృద్ధి అనేది బాగా ఆటంకంగా ఉండడం, ప్రమోషన్స్ విషయంలో కానీ అనుకున్న పనుల విషయంలో కానీ బాగా లేట్ అవ్వటం, పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో రెగ్యులర్గా ఇబ్బందులు ఉంటుంటాం. మామూలుగానే పిల్లలంటే ఆరోగ్యాలు పెద్దగా బాగుండవు ఉండవు, సీజన్ను బట్టి రెగ్యులర్గా కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఇలాగ ఈశాన్యంలో చేయడం వల్ల ఏంటంటే చిన్నపిల్లల విషయంలో ఎక్కువగా కూడా ఆరోగ్యాలకు సంబంధించినటువంటి ఎక్కువగా చెడు ఫలితాలనే ఉంటుంటాయి. కాబట్టి ఓవరాల్గా ఈశాన్యంలో స్టోర్ రూమ్స్ తీసుకోవడం వల్ల మనకి ఉన్నటువంటి బెడ్రూమ్స్ కావచ్చు, ప్రత్యేకంగా స్టోర్ రూమ్స్ తీసుకోవడం కావచ్చు, ఎటువంటి సందర్భంలోనైనా సరే స్టోర్ రూమ్స్ అనేవి ఈశాన్యంలో రావడం వల్ల మనకి ఎప్పుడైతే ఈశాన్యంలో స్టోర్ రూమ్స్ వచ్చాయో నడక అనేది సాగదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వేస్ట్ రూమ్ కింద వాడతాము, అవసరం ఉన్నప్పుడు వెళ్తాము, లేకపోతే లేదు. కంప్లీట్ నడక మొత్తం కూడా కిచెన్ నుంచి హాల్కి, హాల్ నుంచి కిచెన్కి, నైరుతి బెడ్రూమ్కి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఈశాన్యం నడకంతా కూడా కట్ అయిపోయి మనకి ఓన్లీ ఆగ్నేయం నడకనే సాగుతూ ఉంటుంది. కాబట్టి దాని నుంచి కూడా కొన్ని చెడు ఫలితాలు ఉంటుంటాయి. ఓవరాల్గా మేజర్గా ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్ని స్టోర్ రూమ్గా వాడుకోవడానికి వీల్లేదు. వాడుకున్నప్పుడు ఇటువంటి ఫలితాలన్నీ ఉంటుంటాయి. యజమాని అభివృద్ధి విషయంలో కావచ్చు, చిన్నపిల్లల విషయంలో అయితే మాటలు వచ్చేటువంటి పిల్లల విషయంలో అయితే ఎక్కువగా నత్తికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం, అంటే వాళ్ళు తొందరగా మాట్లాడలేకపోవడం. కొన్ని కొన్ని కేస్ స్టడీస్లో మనం చూసింది ఏంటంటే పిల్లలు లేటుగా మాట్లాడటం, అంటే ఒక 5 ఇయర్స్ దాకా మాట్లాడలేకపోవటం, ఇటువంటి అన్ని అంశాలు కూడా మనం చాలా అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా ఈశాన్యం రూమ్ని స్టోర్ రూమ్ కింద వాడద్దు. అది బెడ్రూమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. తర్వాత ఈశాన్యంలో ఉన్నటువంటి రూమ్ని ఎప్పుడు కూడా చీకటిగా ఉంచొద్దు. ఎప్పుడు ఏ రూమ్ని కూడా మనకి చీకటిగా ఉంచడానికి వీల్లేదు. అన్ని రూముల్లో బెడ్ లైట్స్ పెట్టుకోండి, చక్కగా 24/7 బెడ్ లైట్స్ ఆన్లో ఉంచుకోండి. తద్వారా ఏంటంటే కొన్ని కొన్ని మనకి ఏదైతే వాటి నుంచి బ్యాడ్ వైబ్రేషన్ ఉంటుందో ఆ వైబ్రేషన్, బ్యాడ్ వైబ్రేషన్ మన దాకా రాకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.